హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ప్రశాంతి త్రిపురనేనితో కలిసి హీరో నాని నిర్మాతగా మారారు. దర్శకుడు శైలేష్ కోలను హిట్ యూనివర్స్ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులో భాగంగా వాల్ పోస్టర్ సినిమాపై 2020లో వారు చేసిన సినిమా హిట్ ది ఫస్ట్ కేస్, అందులో విశోక్ సేన్ హీరో. ఈ సినిమా హిట్ కావడంతో దాని ఫ్రాంచైజీగా హిట్ టు ది సెకండ్ కేస్ను రూపొందించారు. ఇందులో అరిశేష్ హీరోగా నటించారు. ఫస్ట్ పార్ట్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్పై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి. మరి హిట్ టు ప్రేక్షకుల్ని ఎవరికి ఆకట్టుకుందో మన రివ్యూలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, వైజాగ్ సిటీలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్కి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా కృష్ణదేవ్ అలియస్ కేడి అలియస్ అరిశేషు పనిచేస్తుంటారు. తనకు కాస్త వెటకారం ఎక్కువ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా అని సీరియస్గా ఉండడు. కాస్త కూల్గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఆర్యని ప్రేమిస్తాడు. ఆర్య అలియాస్ మీనాక్షి చౌదరి ఇద్దరు కలిసి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు. కూల్గా ఉండే కేడీని ఓ మర్డర్ కేసు టెన్షన్ పెడుతుంది. ఓ పబ్లో పనిచేసే సంజన అనే అమ్మాయిని ఓ సైకో కిల్లర్ చంపేసి తల కాళ్ళు మూడు ముక్కలు చేస్తాడు. ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో తల మాత్రమే సంజనాదని, మిగిలిన బాడీ పార్ట్స్ మరో ముగ్గురు అమ్మాయిలదని నిజం తెలుసుకుంటాడు. అంటే నాలుగు హత్యలు చేసిన ఆ సైకో కిల్లర్ పట్టుకోవడానికి ఆధారాలు కూడా ఏం దొరకవు. ఉన్న ఆధారాలను మిస్లీడ్ చేయడంతో ఓ అమ్మాయి కూడా చనిపోతాడు. దాంతో కేడీ ఇంకా టెన్షన్ పడిపోతాడు. ఇంతకీ కేడీ ఆ సీరియల్ కిల్లర్ని పట్టుకున్నాడా, ఆ సీరియల్ కిల్లర్ ఎందుకు అమ్మాయిని చంపుతున్నాడు అనే విషయం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మంచి నటుడిగా పేరున్న అరిశేషు సీరియస్ పోలీస్ అధికారిగా ఆకట్టుకున్నారు. తన డైలాగ్ డెలివరీ అండ్ మేనరిజం చాలా బాగున్నాయి. క్రైమ్ అండ్ సీరియస్ సన్నివేశాల్లో శేషు నటన సినిమాకే హైలైట్గా నిలిచింది. కథరీత్యా హీరోయిన్ మీనాక్షి చౌదరి పాత్రకు అంత పెద్దగా నిడివి లేకపోయినప్పటికీ శేషుతో వచ్చే లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ మెప్పించింది. హీరోకి ఇన్వెస్టిగేషన్లో సహకారాలుగా నటించిన కోమలి ప్రసాద్ నటన బాగుంది. అలాగే రావు రమేష్, తనకలవర్ణి, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్ తదితర పాత్రలకు న్యాయం చేశారు. సినిమా నిర్మాణ విలువలు, బీజిఎం చాలా బాగున్నాయి. సినిమాలో ప్రతి ఫ్రేమ్ రిచ్గా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహకు అందలేదు. దర్శకుడు శైలేష్ కోలన్ రాసుకున్న క్రైమ్ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుందనే చెప్పాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్న కొన్ని చోట్ల ప్లే సింపుల్గా సాగుతుంది, స్క్రీన్ ప్లే సింపుల్గా సాగుతుంది. అలాగే గుడ్ పాయింట్ అండ్ కంటెంట్ ఉన్న మెయిన్ ప్లాట్ కూడా సింపుల్గా ఉంటుంది. అలాగే విలన్ ట్రాక్ ఇంకా బలంగా ఉండాల్సింది. విలన్గా నటించిన నటుడు కూడా పాత్రకు పర్ఫెక్ట్గా సూట్ కాలేదు. దీనికి తోడు విలన్ చేసే తాలూకు మోటివ్ కూడా పూర్తిగా సినిమాటిక్గా ఉంటుంది. మొత్తానికి మేకర్స్ తమ అనుకున్న కంటెంట్ని స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసిన కొన్ని సీన్స్ విషయంలో పర్వాలేదు అనిపిస్తాయి. సాంకేతిక వర్గ విషయానికి వస్తే, హిట్ తరగాలనే హిట్ టూ కూడా సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దింది టీం. జాన్ స్టీవర్ట్ ఏడూరి నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మరీ లౌడ్గా అనిపించినా చాలా వరకు సన్నివేశాల తీవ్రత తగ్గట్టు సాగి ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాకు తగ్గ మూడ్ను క్యారీ చేయడం నేపథ్య సంగీతంతో పాటు మణికందన్ కెమావర్ కీలక పాత్ర పోషించాయి. సినిమాలో ఉన్న ఒక పాట బాగుంది. నిర్మాణ విషయంలో నాని ప్రశాంతి రాజీ పడలేదు. కథల ఎంపికలు అభిరుచి, హై టెక్నాలజీ స్టాండర్డ్స్తో వాల్ పోస్టర్ సినిమా ప్రమాణాలను మరోసారి కనిపిస్తాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ శైలేష్ కోలను క్రైమ్ థ్రిల్లర్ తీయడంలో తన నైపుణ్యాన్ని మరోసారి చూపించాడు. ఫైనల్గా శేషు నటన అండ్ లుక్స్ మరియు యాటిట్యూడ్ బాగున్నాయి. ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా హైలైట్గా నిలిచాయి. అయితే విలన్ ట్రాక్ అండ్ మోటివ్ ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే ఈ సినిమా మరో స్థాయిలో ఉండేది. మొత్తం మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.